అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొలిపాక రమామణి గారు రచించిన కసి. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. శ్యామల చేత్తో బిడ్డని జోకొడుతూ ఉన్నా మనసు ఎటో ఆలోచిస్తోంది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఒకటొకటే మనోఫలకం మీద బొమ్మల్లా కదలాడుతూ ఉన్నాయి. 9 పెద్దవాళ్ళిద్దరినీ స్కూల్కి పంపి వీధిలో నుంచుంటే పక్కింటి సీత, శ్యామల మిస్సమ్మ సినిమాకు వస్తారా, ఈరోజు ఆఖరి రోజు అంది. శ్యామల సరేనంది. గబగబా తక్కిన పనులు ముగించి చంటివాణ్ణి తయారు చేసి సినిమాకి బయలుదేరింది. పక్కింటి సీత అన్నపూర్ణలతో కలిసి ఉదయం సినిమాకి వెళ్ళడం శ్యామలకు అలవాటే. వీళ్ళు వెళ్లేసరికే న్యూస్ రీల్ మొదలుపెట్టేశారు. శ్యామల మీ ఆయన కదూ అంది అన్నపూర్ణ బాగా ముందు వరుసలో కూర్చున్న రాజారావుని చూపిస్తూ ఇంటర్వెల్లో. శ్యామల ఆశ్చర్యంగా చూసింది. అతనే, పక్కనే ఇంకో స్త్రీ. ఎవరావిడా అంది అన్నపూర్ణ. ఏమో అంది శ్యామల ముభావంగా సంశయంగా చూస్తూ. ముగ్గురాడవాళ్ళు రాజారావుని పక్కావిణ్ణి కుతూహలంగా గమనిస్తూ కూర్చున్నారు. శ్యామలకి ఒళ్ళంతా ముళ్ళుగుచ్చుకున్నట్టుగా ఉంది. రాజారావు పక్క కూర్చున్నావిడ చామన్ఛాయిగా నాజుగ్గా ఉంది. తెల్లటి ఆర్గాండి చీర కట్టింది. దానిమీద గులాబీ రంగు దారంతో చిన్న చిన్న పువ్వులు కుట్టున్నాయి. పొట్టి జుతుని వెనక్కి కుచ్చులా రబ్బర్ బ్యాండ్తో బంధించింది. రాజారావు ఆమె టీ తాగుతున్నారు. ఆమె చాలా హుందాగా ఉంది. మీ అబ్బాయిని పంపండి, వాళ్ళ నాన్నని పిలుస్తాడు అంది అన్నపూర్ణ. శ్యామల మాట్లాడలేదు, పిల్లవాణ్ణి క్రిందకి దింపలేదు. ఎవరు ఆవిడ, మీ చుట్టాలా అంది శ్యామల. ఆయన ఆఫీస్లో పనిచేస్తుందేమో అంది సీత. లైట్లు ఆరాయి. సినిమా తిరిగి ప్రారంభమైంది. సినిమా అంతా చక్కటి హాస్యంతో నిండి ఉంది. ప్రేక్షకులు నవ్వుతున్నారు. సీత అన్నపూర్ణ హాయిగా సినిమా కథలో లీనమైపోయారు. కానీ శ్యామల కళ్ళకి ఒక్క బొమ్మ కనబడలేదు, ఒక్క మాట వినబడలేదు. ఆమె మనసు అక్కడలేదు. సినిమా అయ్యింది. రాజారావు ఆమె ముందు కదిలారు. శ్యామల సఖులు వెనక నడిచారు. ఆటో ఎక్కబోతూ శ్యామల పక్కకు చూసి గతుక్కుమంది. ఆమె యాపిల్ పళ్ళు కొంటోంది. రాజారావు పక్కనే నిలబడి ఇటువైపే చూస్తున్నాడు. ఒక్క నిమిషం అతని కళ్ళు శ్యామల కళ్ళతో కలుసుకున్నాయి. శ్యామల తల తిప్పేసుకుంది. ఆటో కదిలిపోయింది. ఇంటికెళ్ళిన గంటకి సీత వచ్చి శ్యామల తలుపు కొట్టింది. శ్యామల అన్యమనస్కంగా వచ్చి తలుపు తీసి వెళ్ళి కూర్చుంది. చిన్నవాడు మరమరాలు ఏరుకొని తింటున్నాడు. శ్యామల కాఫీ తాగారా అంది సీత. లేదు. అలా కూర్చుంటే ఏమవుతుంది శ్యామల, లేండి తర్వాత ఆలోచించుకోవచ్చు, పిల్లలొచ్చే వేళయింది. శ్యామల కదల్లేదు. ఈరోజు మీరు ఆవిడ్ని చూశారు కనుక చెప్తున్నాను శ్యామల. మీ ఆయన ఆవిడ 2 నుంచి కలిసి తిరుగుతున్నారు. మా ఆయన చూశారు. మన వీధిలో చాలామందికి ఈ విషయం తెలుసు. నాతో ఎందుకు చెప్పలేదు మీరు అంది శ్యామల. ఆమెలో దెబ్బతిన్న పక్షి కోపం ఉంది. ఎలా చెప్పం శ్యామల, మీ ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడు అనా? ఇంతకీ వారిద్దరి సంబంధం తెలీదు. మీ సంసారం చక్కగా ఉంది. లేనిపోనివి చెప్పి కలతలు కలిగించడం దేనికి? సీత చాలా అనునయంగా చెప్పింది. ఆ మాట ఈ మాట చెప్తూ సీత చాలాసేపు కూర్చొని పిల్లలొచ్చాక వెళ్ళింది. శ్యామల వంట అయిందనిపించి పిల్లలకి పెట్టి పడుకోబెట్టింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకన్నట్టు శ్యామలకి ఆ వీధి వారి మీద కోపంగా ఉంది. తన వెనక ఎంతమంది నవ్వుకుంటున్నారో అందరికీ తెలుసట. తనకే ఈ విషయం ఆఖరిని తెలిసింది. అనుమానించడానికి కూడా రాజారావులో అతని ప్రవర్తనలో కొట్టొచ్చిన తేడా ఏమీ కనిపించలేదు శ్యామలకి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కలాగే ఉన్నాడు.
ఉదయం 9 ఆఫీస్కని ఇల్లు వదిలితే రాత్రి మళ్ళీ 9-10 ఇల్లు చేరడం. ఇంటి ఖర్చుకని శ్యామలు అడిగినంత డబ్బు ఇస్తాడు. పిల్లల్ని ఎక్కువగా చేరతీయడు. అలా అని దూరంగా నెట్టేయడు. తలుపు టకటకలాడింది. శ్యామల వెళ్ళి తలుపు తీసింది. రాజారావు ఏమీ జరగనట్టే వచ్చాడు. బట్టలు మార్చుకొని కాళ్ళు కడుక్కొని వచ్చాడు. భోజనం పెడతావా అన్నాడు భార్య దగ్గరికి వచ్చి. వంటకాలన్నీ వెచ్చచేసి పెట్టడం అలవాటు శ్యామలకి. అప్రయత్నంగానే ఆమె లేచి వంటకాలు వెచ్చచేసి టేబుల్ మీద పెట్టింది. నువ్వు తిన్నావా అన్నాడు రాజారావు భోజనానికి ఉపక్రమిస్తూ. శ్యామల మాట్లాడలేదు. అతను రెట్టించి అడగలేదు. అతను భోజనం చేస్తూ ఉంటే శ్యామల కోపంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చుంది. రాజారావు భోజనం చేసి ఒక్క పలుకు వేసుకొని ముందు గదిలోకి వచ్చి చేతిలోకి పేపర్ తీసుకున్నాడు. అతని నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది శ్యామలకి. ఆవిడెవరు అంది తీక్షణంగా చూస్తూ. తల పైకెత్తాడు రాజారావు. మీతో సినిమాకొచ్చిన ఆవిడ ఎవరు? సునీత. మీ ఆఫీసులో పనిచేస్తోందా? కాదు. 2 మీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారుట, నాతో ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు అనుకున్నాను. ఎలా అనుకున్నారు? ఆమెలో కోపం రెట్టించింది. అందరికీ తెలిసినట్టే నీకు తెలుసుంటుందని, లేదా ఎవరైనా చెప్పుంటారని. నాకెవ్వరూ చెప్పలేదు. రాజారావు మాట్లాడలేదు. మీ ఇద్దరిది ఎలాంటి సంబంధం? నువ్వు అనుకునేలాంటిదే. అంటే? నువ్వు నాకెంతో, సునీత అంతే. నేను భార్యని, ఆవిడ నాతో సమానం ఎలా అవుతుంది? ఉక్రోషంతో శ్యామల కంఠం జీరబోయింది. నీ మెళ్ళో తాళి కట్టాను, ఆమె మెళ్ళో కట్టలేదు, అదే తేడా. రాజారావు తాపీగా అన్నాడు. ఇద్దరు భార్యలా? అలాగే అనుకో. అతని నిర్భీతికి అసహ్యించుకుంది శ్యామల. మీరిలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నేనింక ఏమనగలను? ఉండు శ్యామల, ఉద్రేకం వద్దు, సావకాశంగా మాట్లాడుకుందాం తాపీగా అన్నాడు రాజారావు. ఆమె మాట్లాడలేదు. నాకు సునీతకి 3 పరిచయం ఉంది. ఎలా అయింది, ఎక్కడైంది అంటూ పాత కథలు తిరిగి చెప్పుకోవడం అనవసరం. కానీ ఆ పరిచయం పెరిగి అనుకోని రూపం దాల్చింది. ప్రణయంలోకి మారింది అంతేగా. నువ్వే పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు. కానీ మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ పెరిగింది. ఆమె చదువు, తెలివితేటలు, విషమ పరిజ్ఞానం, మాట తీరు నన్ను ఆవిడ వైపుకు లాక్కు వెళ్ళాయి. నాలో ఆవిడ ఏం చూసిందో తెలియదు, కానీ సునీత నాకు చేరువైంది. మీరు వివాహితులని, పిల్లలున్నారని తెలుసా? సునీతకి మన ఇంటి విషయాలన్నీ తెలుసు. అన్నీ తెలిసే మీతో అలా తిరుగుతోందా? అది నువ్వనుకున్నంత తొందరగా జరగలేదు శ్యామల. ఎంతో ఘర్షణ, మానసికంగా ఎంతో అశాంతి అనుభవించాం. చివరికి నా మనశ్శాంతి తుడిచేశారుగా. అయినా నేను మీకు అంత నచ్చకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నువ్వు నచ్చకపోతే చేసుకునేవాణ్ణి కాను. ఇప్పటికీ నీలో నాకేం లోపం కనిపించదు, అందుకే దాన్ని తగులుకున్నారు కసిగా అంది శ్యామల. రాజారావు ముఖం చిటపటలాడింది. అంత నీచంగా మాట్లాడుకు శ్యామల. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకు విడాకులిచ్చి ఆవిడ్ని చేసుకుంటారా? నీకు నేను విడాకులు ఇవ్వను. ఎప్పట్లాగే మన సంసారం నడిచిపోని. అదెలా సాధ్యం? ఆవిడ సంగతి, మీ సంబంధం తెలిసాక నేను మీతో కాపురం చెయ్యలేను. శ్యామల చరచరా పడగదిలోకి వెళ్ళి చంటివాడి పక్కన పడుకుంది. ఆమె మనసులో కోపం, ఉక్రోషం, ఈర్ష. కాసేపటికి రాజారావు వచ్చి తన మంచం మీద పడుకోనన్నాడు. 3 నీకే సంగతి తెలీదు. మన సంసారం సాఫీగా సాగిపోతూ ఉంది. నా ప్రవర్తనలో తేడా ఏమీ నీకు కనిపించలేదు. ఇక ముందు నీ ఎడల నా ప్రవర్తన మారదు. నీకు పిల్లలకి ఏ హాని జరగదు. మీరు మా నుంచి దూరం కావడం కన్నా పెద్ద నష్టమేమిటుంటుంది? శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీకు నేనెప్పుడు దూరం కాను అన్నాడు రాజారావు. శ్యామలకి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు, శంకలు, భయాలు.
రాజారావు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. మరి ఆ సునీతకి ఈ సంగతి తెలుసా? ఎందుకు ఇన్ని పట్టుకున్నట్టు? ఎన్నాళ్ళు పట్టుకుంటుంది? రోజులు గడుస్తున్నాయి. శ్యామల ఏ నిర్ణయానికి రాలేకపోయింది. రాజారావుకి విడాకులిద్దామనుకుంది, కానీ ఈ వయసులో తనకి ఉద్యోగం ఎవరిస్తారు? ఒక దర్జాలో బ్రతుకుతున్న తను డబ్బు ఇబ్బందులు పడుతూ పిల్లల్ని పైకి తీసుకురాగలదా? కాలు ముందుకు వేయాలంటే పిల్లల భవిష్యత్తు అడ్డు వస్తుంది. కానీ తను ఊరుకుంటే ఆమెని తిన్నగా తెచ్చి ఇంట్లోనే పెడతాడేమో రాజారావు. నేనే ఇలాంటి పని చేసి ఉంటే మీకెలా ఉండేదో అంది శ్యామల ఒకరోజు రాజారావుతో. ఎలాంటి పని? అదే, ఇంకో మగవాడి మీద మోజు కలిగిందని చెప్పి వేరే తిరుగుతూ ఉండే. అవును శ్యామల, నేను అలాగే ఆలోచిస్తూ ఉంటా. నా భార్య ఇంకో పురుషుడితో తిరిగితే నేను సహిస్తానా అని. ఆ ప్రశ్నకి నాకు జవాబు దొరకనే లేదు. మీకే ఎన్ని మాటలైనా చెప్తారు. ఇవాళ సునీత, రేపింకో గీత. నీతి లేని వాళ్ళకి ఎంతమంది అయితేనే? శ్యామల కసి తీర్చుకుంది. పొరపాటు శ్యామల, నేను వ్యభిచారిణి కాను. మరి దీని పేరేంటో? సణుక్కుంది శ్యామల. శ్యామల ఏ నిర్ణయం తీసుకోకుండానే రోజులు దొర్లిపోతున్నాయి. రాజారావు మునుపట్లాగే అడిగినంత డబ్బు శ్యామలకిస్తున్నాడు. అతని దినచర్యలో మార్పు లేదు. శ్యామల మాత్రం భర్తకి శారీరకంగా దూరమైంది. ముభావంగా అతని అవసరాలు చూస్తుంది. శ్యామల రాత్రి పగలు ఆలోచించింది, కానీ తన సమస్యకి పరిష్కారం కనిపించలేదు. రాజారావుని వదిలేసి పిల్లలతో సంసార భారం మొయ్యలేదు, అలా అని అతనితో సంసారం చేయలేదు. శ్యామల మానసికంగా చిత్రహింస అనుభవించింది. అతను డబ్బిస్తాడు, తనని మర్యాదగానే చూస్తాడు, కానీ మనిషికి కావలసిన ప్రేమ కరువైంది. రాజారావు ప్రేమ, వ్యామోహం అంతా ఆ రెండవ స్త్రీ మీదే. ఎందుకు ఇలా జరిగింది? శ్యామల గిజగిజలాడింది. తను పెద్దగా చదువుకోలేదు, సునీత అంత నాజుగ్గా ఉండదు, నిజమే. కానీ ఇన్నాళ్ల తమ వైవాహిక జీవితం అంతా బోటకమంటే శ్యామలకి కడుపులో కలిచినట్టవుతుంది. ఆమె వెదతో సంబంధం లేకుండా రోజులు నెలలు గడిచాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. శ్యామల దృష్టంతా పిల్లల మీదే కేంద్రీకరింపబడింది. భర్తకి దూరమైన కొద్దీ పిల్లలకి చేరువైంది. తల్లి పిల్లలు ఒకరుగా మెలిగారు. పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఉంటే రాజారావులో కూడా మార్పు వచ్చింది. అతడు శ్యామలకి దగ్గరగా రావాలని, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆశించేవాడు. కానీ శ్యామల ఇంకా దూరం జరిగింది. నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదు అన్నాడు రాజారావు ఆ రాత్రి శ్యామలతో. శ్యామల మౌనంగా ఉండిపోయింది. ఎన్నాళ్ళు ఇలా దూరదూరంగా ఉంటావు? రెట్టించాడు రాజారావు. మీరే నన్ను దూరం చేశారు. చేసుకున్న భార్యనే ప్రేమించాలని ఏదైనా రూలుందా? ఒక మగవాడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా? నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుపట్టలేదు. మీ మనసుకి తోచినట్టు మీరు చేశారు, నా మనసు చెప్పినట్టు నేను నడుచుకుంటా. శ్యామల చాలా శాంతంగా జవాబు చెప్పింది. నీకు నేనేం తక్కువ చేశాను? నువ్వు కోరినంత డబ్బిస్తున్నాను, అందుకే మీకు భోజన సదుపాయం చేస్తున్నాను. పిల్లల్ని కూడా నాకు దూరం చేస్తున్నావు. వాళ్ళు నా దగ్గరికి చనువుగా రారు, మాట్లాడరు. రాజారావు కంఠంలో విచారం ఉంది. ఇన్నాళ్ళు మీకు పిల్లల అవసరం కనిపించలేదు, వాళ్ళని ఏనాడూ చేరదీయలేదు. మీ వ్యామోహంలో మీరున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచి చెడ్డ తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఆప్యాయత ఒలకబోసి రమ్మంటే వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతారే, కానీ లేని ప్రేమ నటించలేరు. రాజారావు సాలోచనగా భార్యవైపు చూశాడు. ఆమెలో చాలా మార్పు కనిపించింది. మునుపటి అమాయకత్వం లేదు, కస్సుబుస్సుమనే కోపం లేదు, ఒక రకమైన శాంతం వచ్చింది. కానీ ఆ నెమ్మది తనం ఎదుటి వ్యక్తిని స్థిరంగా ఉండనివ్వక కలవరపెడుతోంది. రాజారావు భార్యకి తిరిగి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో విఫలుడయ్యాడు. తన ఇంటికి తనే అతిథిగా మారాడు. పిల్లలు శ్యామల ఒకటి, తను పరాయివాడు. అతనికి హఠాత్తుగా సునీత మీద ఉండే వ్యామోహం, ఆకర్షణ తగ్గిపోజొచ్చాయి. చేరువవుతున్న కొద్దీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పడజూపాయి. అతని లోపాలు ఆమెకి, ఆమెలోని బలహీనతలు అతనికి తెలిసిపోయాయి. రాజారావు నిర్లిప్తంగా కాలం వెళ్లబుచ్చాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు.
చదువులు, వారి వివాహాలు జరిపించారు శ్యామల రాజారావు. కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలు వెళ్లారు. కాలం ఎంత ముందుకు వెళ్ళినా, జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా శ్యామల మారలేదు. రాజారావు జుత్తు పండింది, డయాబెటీస్ వ్యాధితో బాధపడ్డాడు. సునీత గుండె జబ్బుతో మరణించింది. రాజారావు రిటైర్ అయ్యే రోజులొచ్చాయి. ఆ రోజు కూతుర్ని అత్తవారింటికి పంపి శ్యామల ఓ చిన్న సంచితో రాజారావు దగ్గరకొచ్చింది. నేను వెళుతున్నాను అంది. ఎక్కడికి? ఆశ్చర్యపోయాడు రాజారావు. ఆశ్రమానికి. ఎందుకు? ఇక్కడ నాకింక పనిలేదు, కొడుకు పెళ్లి చేశా, కూతుర్ని అత్తవారింటికి పంపాను. చిన్నవాడి పెళ్లి చెయ్యవా? అది పెద్దవాడి బాధ్యత. రాజారావుకి భయం వేసింది. మరి నా సంగతి? నన్నెవరు చూసుకుంటారు? మీ సంగతి చూడవలసిన బాధ్యత నాకు లేదు. ఇన్నాళ్ళు డబ్బిచ్చారు, పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. మనిద్దరి మధ్య డబ్బు సంబంధం తప్ప ఇంక ఏముంది? ఇంకేమీ లేదా శ్యామల? ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు? ఇంకే సంబంధం ఉంది? శ్యామల అతని కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది. రాజారావు కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు. చాలా అన్యాయం శ్యామల, నన్ను ఈ వయసులో ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళిపోవడం. శ్యామల జవాబు చెప్పలేదు. సంచి చేతబట్టుకొని లేచింది. రాజారావు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వద్దు శ్యామల, నీ అవసరం నాకుంది. నువ్వు లేకుండా నేనెలా బ్రతకను? నా అవసరాలు ఎవరు చూస్తారు? నా మీద జాలితో అయినా ఉండిపో. నీకు మాత్రం ఓ తోడొద్దా? ఒంటరిగా గడపగలవా? ఇన్నాళ్ళు ఒంటరిగానే గడిపాను, నాకు తోడొద్దా అంటున్నారు. నాకు తోడు, మనసుకో ప్రేమ కావలసినప్పుడు మీరివ్వగలిగారా? ఎప్పుడైతే మీరు వేరే తోడు వెతుక్కున్నారో ఆనాడే ఒంటరిదాన్నయ్యాను. ఇప్పుడు నాకు కొత్త కాదు. శ్యామల అతని చెయ్యి విడిపించుకొని ముందుకు సాగింది. రాజారావు ఆమె కఠిన హృదయానికి బాధపడ్డాడు. శ్యామల మెత్తని మనసు ఇంత కఠిన శిలలా ఎప్పుడు మారిందో. అతను కుప్పలా కూలిపోయాడు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కొలిపాక రమామణి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.